हेलो मरवाइस ग्रूप मेंबर्स ఎలా ఉన్నారు కరోనాకు అంతం ఎప్పుడు దీని మీద నేను ఇప్పటికే చాలా పుస్తకాలు రాశాను అయితే కరోనాకు అంతం ఎప్పుడు అనే ఈ ప్రశ్న ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చాలా విలువైంది ఎందుకంటే ప్రముఖ శాస్త్రవేత్తలు గాని డాక్టర్లు గాని ఎవరో కూడా కరోనాకు అంతం ఎప్పుడు అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు మన భారతదేశంలోను చైనాలోను జపాన్లోను సంఖ్యాశాస్త్రం మీద చాలా నమ్మకాలు ఉన్నాయి మనం సాధారణంగా మనం చూసే నంబర్స్ 7 14 40 ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన నంబర్లుగా వాళ్ళు భావిస్తారు కరోనా వైరస్ మొట్టమొదటిసారిగా చైనాలో నవంబర్ 17వ తారీఖున వచ్చింది ఇది 6 నెలల ముగిసి 7వ నెలలోకి వచ్చేసరికి పూర్తిగా అర్థమవుతుందని అక్కడన్న చైనా జ్యోతిష్యులు చెప్పడం జరిగింది అంటే నవంబర్ నుంచి లెక్క పెడితే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే కరెక్ట్గా జ్యోతిష్యులు చెప్పినట్టే మే 23వ తారీఖున చైనాలో ఒక కేసు కూడా నమోదు అవ్వకుండా కంప్లీట్గా జీరో అయిపోయింది ప్రపంచం అంతా కూడా చైనా వైపు చూశారు అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఆ మర్నాటి నుంచే కేసులు మొదలవడం మొదలయ్యాయి 20, 30, 40, 50 ఇదిగో ఈరోజు ఇప్పుడే చూసిన న్యూస్ ఏంటంటే ఈరోజు చైనాలో దాదాపుగా 135 కేసులు నమోదయ్యాయి కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఎంతవరకు మనం నమ్మగలం మన దేశంలోకి వస్తే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా చాలా ఖచ్చితంగా ఈ సంఖ్యాశాస్త్రాన్ని పాటించారు మార్చి 22వ తారీఖున జనతా కర్ఫ్యూ పెట్టారు అక్కడి నుంచే లాక్డౌన్ మొదలవుతుందని అందరూ ఊహించారు కానీ దానికి విభిన్నంగా మార్చి 24 నుంచి మరి మనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది ఆ రోజున అమావాస్య కొన్ని ప్రత్యేకమైన ముహూర్తాలతో మరి లాక్డౌన్ మొదలైంది 40 రోజులు సుదీర్ఘంగా ఇది కొనసాగింది 40 రోజులు ఎందుకు కొనసాగింది అన్నప్పుడు 40కి మరి చాలా ప్రాముఖ్యత ఉంది ఖురాన్లో తీసుకుంటే మోసా ప్రవక్త 40 రోజులు సీనాయి కొండ మీద మరి 10 ఆజ్ఞలను పొందినట్టుగా ఉంది అలాగే జీసస్ క్రైస్ట్ తన యొక్క జీవితంలో మొట్టమొదటి ఉపవాసాన్ని 40 రోజులు చేశాడు అలాగే హిందూ శాస్త్రంలో మండలం అంటారు 40ని మరి ఎవరైనా ప్రత్యేకమైన పూజలు చేయాలన్నా స్వామి మాల వేయాలన్నా మండల కాలం అంటే 40 రోజులు వేస్తారు కాబట్టి ఈ 40కి చాలా ప్రాముఖ్యత ఉంది సరే 40 రోజులు ముగిసాయి ఏ విధంగానూ కేసులు తగ్గలేదు తర్వాత మరో 14 రోజులు లాక్డౌన్ పొడిగించడం జరిగింది ఏ 14 రోజులు ఎందుకు పొడిగించాలి 20 రోజులు పొడిగించవచ్చు 30 రోజులు పొడిగించవచ్చు కదా అంటే 14కి మళ్ళీ చాలా ప్రాముఖ్యత ఉంది ఖురాన్లో ముఖాతత్తలు 14 రాముడు వనవాసం చేసింది 14 కాబట్టి చాలా సంఖ్యాశాస్త్రాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతూ వచ్చింది ఇప్పుడు కొత్తగా మనం వింటున్న కొత్త వాదన ఏంటంటే మన భారతదేశంలో మొట్టమొదటి కోవిడ్ కేసు జనవరి 30న కేరళలో వచ్చింది కాబట్టి జూలై 30కి మరి 6 నెలలు పూర్తయిపోయి ఆగస్టు నెల నుంచి మనం చాలా వరకు ఈ వ్యాధిని జయించవచ్చు అని చెప్తా ఉన్నారు అనేక వార్తాపత్రికల్లో వ్యాక్సిన్ వస్తుందని కూడా చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా సరిపోతున్నాయి కానీ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుందన్న దాని మీద ఇంతవరకు డబ్ల్యూహెచ్ఓ ఏ విధమైన నమ్మకాన్ని ఇవ్వట్లేదు ఎందుకంటే ఇప్పటికే ఈ వైరస్ అనేక స్ట్రెయిన్లుగా విడిపోయింది కాబట్టి వ్యాక్సిన్ ఏ స్ట్రెయిన్ మీద తయారు చేశారు ఎంతవరకు ఇది విజయవంతం అవుతుంది గతంలో వచ్చిన సార్స్కి కానీ మీర్స్కి కానీ వ్యాక్సిన్స్ ఉన్నాయా మరి కరోనాకు వ్యాక్సిన్ ఎలాగా అది ఫలించేస్తుంది ఉపయోగపడుతుందన్న విషయం మీద అనేక అనుమానాలు శాస్త్రవేత్తలోని డాక్టర్లోని కూడా ఉన్నాయి మరి అయితే అసలు ఈ కరోనాకు అంతం ఎప్పుడు ఇది అంతం అవదా అవదనే చెప్తుంది డబ్ల్యూహెచ్ఓ ఇది ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని చెప్తుంది ఎందుకంటే ఏ విధంగానూ దీన్ని నియంత్రించడానికి లేదు ఇంతవరకు మందు లేదు ఇంతవరకు వ్యాక్సిన్ లేదు అయితే ఒక్కసారి మనం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం అప్పుడు స్పానిష్ ఫ్లూ అని ఒక భయంకరమైన మహమ్మారి ఈ భూగోళం మీదకి వచ్చింది అప్పుడు కూడా అలాగే ఇవే లక్షణాలతో లక్షల కోట్ల మంది చనిపోయారు మీకు ఒక సంగతి తెలుసా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది ఈ వ్యాధితో చనిపోయారంటే ఇది ఎంత భయంకరమైన మహమ్మారో మీరు ఆలోచించండి అయితే ఈ వ్యాధి ఎలా వెళ్ళిపోయింది మందు వల్ల పోయిందా కాదే వ్యాక్సిన్ వల్ల పోయిందా కాదే కేవలం ఎలా వచ్చిందో అలాగే దానికదే మాయమైపోయింది నేనంటాను దేవుడు ఆ వ్యాధిని
మనుషుల నుంచి తొలగించాడు అని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, కరోనా వ్యాధి ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. జంతువుల నుంచి వచ్చిందని చెప్తున్నారు, కానీ ఏ జంతువు నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, చాలా ప్రశ్నలకు సమాధానం లేవు. కొన్ని వ్యాక్సిన్ ఉందా, మందు ఉందా, దానికి కూడా సమాధానం లేదు. కొన్ని ఎప్పుడు అంత ఉంది, దానికి కూడా సమాధానం లేదు. నేనంటున్నాను ఏంటంటే, ఏ విధంగా స్పానిష్ ఫ్లూ ఈ భూమి నుంచి అంతమైందో, అలాగే దేవుడు ఆదేశించినప్పుడు కరోనా కూడా ఊహించిన విధంగా మన మధ్య నుంచి వెళ్ళిపోతుంది. అందుకే మనం అంతా ఇప్పుడు ఏం చేయాలంటే, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి, దేవుణ్ణి స్మరించాలి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుణ్ణి తలుచుకునే సమయం వచ్చింది. కాబట్టి బిలీవ్ ఇన్ గాడ్, అప్పుడు మాత్రమే ఈ కరోనాను జయించగలం. థ్యాంక్ యూ వెరీ మచ్.